అనకాపల్లిలో జిల్లా ఖనిజ నిధితో 7 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 20 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి సుజయకృష్ణ రంగారావు. చెప్పుకోగలుగుతున్నానంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని నిజం చేయడానికి అన్ని విధాల మనం చేస్తున్నాను. మరి మన జిల్లాలోని మేము హతమారుస్తాం అని ఈ మధ్యన మావోయిస్టులు కూడా ప్రకటించడం జరిగింది. మరి దానికి సంబంధించి కేవలం అక్రమ మైనింగ్కి పాల్పడటం వల్లే మేము అరకు ఎమ్మెల్యేగా నవ్వండి, మాజీ శాసనసభ్యులు సోమా గారు నవ్వండి, మేము ప్రాణాలు తీశామని కూడా ఈ మధ్యనే ప్రకటించడం జరిగింది. మరి నేను వాళ్ళకి ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను, ఏదైతే మీరు కారణాలు చూపించారో దయచేసి ఆ కారణాలు వాస్తవాలు ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరించి ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకొని వాటిల్ని అరికట్టే ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని ఆమోదాలు ఉండి, అన్ని పర్మిషన్లు ఉండి వ్యాపారాలు చేసేటప్పుడు మీకు నచ్చలేదనో, లేకపోతే ఒక పార్టీకి నచ్చలేదనో, ఒక వర్గానికి నచ్చలేదనో వాటిని ఆపేయాలని మీరు అల్టిమేటం ఇచ్చి ఆ ప్రకారంగా ఆపలేదు కాబట్టి మీకు నచ్చిన చర్య తీసుకోవటం వాస్తవం కాదు, అది సరికాదని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.